అన్న అన్న నమస్కారం అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. బాగున్నా బాగున్నా అన్న. అన్న చెప్పండి అన్న, అన్న చెప్పండి చెప్పండి అన్న, చెప్పండి అన్న. అన్న 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 థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న మీరు మీరు వచ్చి తిరువూరు వచ్చి ప్రజల్ని కలిసి మీరు తెలుసుకోండి అన్న, వాస్తవం ఏంటో అన్న. అన్న నేను మీ దగ్గర మీ రక్తం పంచుకుని అంత ఓటీ, నాకు మీకు మంచి భవిష్యత్తు ఉంది పార్టీలో, మీరు ఇటువంటి ఏదైనా మీకు ఇబ్బంది అంటే సైతం సార్కి చెప్పు, లేకపోతే నాకు చెప్పు, నేను రోజు పార్టీ వస్తున్నా ఉంటాను, నేను అధ్యక్షుడు వారు తీసుకోవాలి అయ్యా వారికి ఇబ్బంది ఉందా దూరం కాదని సార్ మీకు చేస్తాను. ఇంట్లో వచ్చి ప్రశ్నలో వచ్చి నిన్న కూడా ప్రశ్న వాళ్ళందరూ వచ్చారు అక్కడికి, ఇటువంటి మీకు మంచిది కాదు అక్కడ పార్టీ కూడా మంచిది కాదు. మీరు ఇప్పుడు ఏదో దీక్ష కూర్చున్నారని తెలిసి మేమందరం అదృష్టం అయ్యాము, ఏంటి బాబు ఇట్లా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారని చెప్పి నేను ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్దవాడిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పెద్ద వయసులో పెద్దవాడిగా మీరు ఈ దీక్ష ఇదంతా విరమించండి బ్రదర్, సార్ మీద నమ్మకం పెట్టండి, ఆయన మన పట్ల చాలా ప్రేమతో ఉన్నారు, ఆయన ఒక మాట చెప్పాలంటే మనందరినీ బాగా లైక్ చేస్తారు ఆయన. మీరు నా మాట మీద గౌరవంతో, చంద్రబాబు గారి మీద నమ్మకంతో మీరు ఈ దీక్ష విరమించండి, మీకు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను రేపు రండి, ఎందుకంటే నేను వస్తా, రేపే వస్తా సార్తో చెప్పి రేపే వస్తా, కొంచెం కూర్చుందాం అందరం మాట్లాడదాం, ఒక సమీక్షగా నిర్ణయం తీసుకుందాం, పార్టీ బ్రహ్మాండం ఉండాలా, పార్టీ పదాల పాటు ఉండాలా, చాలా రోజుల తర్వాత తిరుపతిలో విజయ పతాకి ఎగిరేస్తావు, నాకు నాకు నిలబడతాం, తర్వాత నాలుగు ఎన్నికల్లో ఓడిపోయావు, నువ్వు గెలిచావు, నువ్వు బ్రహ్మాండం నిలబెట్టావు, నీకొంచెం సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ నాకు తెలుసు, నాకు మీరు నా మాట విని చంద్రబాబు గారి మీద నమ్మకంతో మీరు ఆ దీక్షకి విరమించండి, మామూలు మీ డ్యూటీస్ మీద చేసుకోండి, రేపు సార్తో మార్చేసి అవితంతో తిరుగురు, నేను వచ్చి కూర్చుంటా, ఏంటి బాబు అంటే మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది విని ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ సారికి వచ్చి నేను రిపోర్ట్ చేస్తా, మీకు నిజంగా నీకు ఇబ్బందులు ఉంది ఏదో అంటే కూడా సారే నీతో మాట్లాడతాను, ఇవన్నీ చెప్తా, దయచేసి తమ్ముడు నీ దీక్ష విరమించు, చంద్రబాబు గారి మీద నా మీద గౌరవంతో చంద్రబాబు గారి నమ్మకంతో దీక్ష విరమించమని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, వరలరామయ్యగా మీ తోటి కులస్తుడిగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు నేను ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం ఏంటంటే, వారం రోజులుగా ఒకవైపు వాదనే వినిపిస్తున్నారు, నా వైపు నుంచి కూడా అసలు వాస్తవం ఏంటి అని పిలిచి అందరినీ పిలిచి ఈరోజు అన్ని వివరంగా చెప్పడం జరిగింది, అందరికీ వాస్తవం ఏంటో అర్థమైంది, నా మీద ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ఒక కుట్ర ప్రకారం చేశారని అర్థమైన తర్వాత దీన్ని ఒకవేళ వాళ్ళ ఆరోపణలు నిజమైతే నా మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ ఆరోపణలు తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని నేను కూర్చున్నాను అన్నయ్య. కానీ మీరు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మీదట పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఇందాక ఈ నా ఉపన్యాసంలో కూడా చెప్పాను, నేను రాజకీయాల కోసం రాలేదు, చంద్రబాబు నాయుడు గారి దారిలో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటానికి వచ్చానని చెప్పాను, కాబట్టి సమస్యని అందరి దృష్టికి తీసుకొచ్చాను, ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది, మీలాంటి పెద్దవాళ్ళు ఫోన్ చేసి చెప్పడం తర్వాత
అదేవిధంగా పార్టీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటాను. దయచేసి మీరు వీలైనంత కొద్ది రోజుల్లో, అది 2 రోజులైనా 3 రోజులైనా 4 రోజులైనా, ఒకసారి మా తిరువూరు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు తెలుసుకోండి. వాస్తవాలు ఏంటో మీ దృష్టికి కూడా వస్తాయి. కాబట్టి పార్టీ జాతీయ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా, మీరు ఒక కులానికి పరిమితమయ్యే వ్యక్తి కాదు. మీరు పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు. కాబట్టి మీ మాట ప్రకారం ఈరోజు నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ దీక్ష విరమిస్తున్నానన్నయ్య. కూడా చెప్పండి, మీరు నాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అన్న చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అధ్యక్షుడు ఇష్టపడి పడతాను. ఇప్పుడే తప్పకుండా నేను రేపు సార్తో కలిసిన తర్వాత నేను ఇల్లుండి వస్తాను. నేను అని ఎంపీ గారు మేము అందరం కూడా వచ్చి అక్కడ కూర్చొని అంతా కూడా కూర్చొని, అందరు వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళు మన పార్టీ వాళ్ళే, అందరం కలిసి కూర్చొని అక్కడ పార్టీ బ్రహ్మాండంగా 10 కాలాల పాటు బ్రహ్మాండంగా ఉండాలి పార్టీ. మనం మాట్లాడదామా, నీకు ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అందరం కలిసి కూర్చొని ఒక సమీక్ష నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకుందాం. దీక్ష విరమించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను అధ్యక్ష వారి దృష్టిలో నేను పెడతాను తమ్ముడు. నేను రేపు నేను ఎప్పుడు వచ్చాను కూడా రేపు చెబుతాను. నేను దీక్ష ధన్యవాదాలు అందరికి, వాళ్ళకి చెప్పి అందరినీ ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయి దర్శనం తీసుకోమని చెప్పు. మళ్ళీ నేను సార్తో మాట్లాడిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. చంద్రబాబు గారి మీద నమ్మకంతో దీక్ష విరమించినందుకు మీకు అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. అన్న ఒక చిన్న మాట, చెప్పు చెప్పు. నేను రేపు తిరుమల వెళ్తున్నాను. ఓకే, రేపు తిరుమల వెళ్తున్నాను, ఎల్లుండి దర్శనం.